ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి కుట్రలు పన్నినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలుపొందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఆయనకు ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ అర్చకులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చాలా అభివృద్ధి చెందిందన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.